నేను చిరంజీవి గారి కామెంట్ నేను వినలేదు. నేను చిరంజీవి గారి కామెంట్ మీద విన్న తర్వాత రేపు మాట్లాడతాను. మీరు అంటున్నారు ఎవడు ఇప్పుడు దీనికి నేనేమంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, దాన్నే మీరు మెయిన్ వార్తగా తీసుకుంటే నాకు ఇబ్బంది అయింది. ఇంపార్టెంట్ ఈజ్ పోలవరం, దాని గురించి నేను రేపు ఇంకో రోజు మాట్లాడతా. నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పను బాబు. ముందు గోకింది ఎవరు, నన్నేను ఉపయోగం ఏంటి? ముందు తమ్ముడికి చెప్పు నా క్యారెక్టర్ పెట్టాడా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. దాన్ని తిట్టే కార్యక్రమం చేశాడే చెప్పండి. చిరంజీవి గారంటే నాకు గౌరవం, దీనికి నేను రేపు వివరంగా చెప్తాను. చిరంజీవి గారంటే ఆయన పిఆర్పి పెట్టి రాజశేఖర్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ హిమ్. దానికి ఎందుకు రెస్పెక్ట్ ఉంది ఏంటనేది టుమారో ఐ క్యాన్ సే. తమ్ముడు తనుడైనా ధర్మం చెప్పండి అన్నయ్య గారు అని మాత్రం చెప్పవచ్చు. నేను వచ్చావును అడగాల్సిన ఆయన్ని చంద్రబాబును ఏ నన్ను పట్టుకుని ఆమోదంటాడు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇరిగేషన్ మంత్రి రంకెలు వేస్తాడు రేపు వస్తాడు రంకెలు ఏంటండి, నేను అడిగిన మూడు ప్రశ్నలకు చెప్పలేకపోతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు, దుర్మార్గుడు అంటాడు, బాబాయ్ చంపాడు అంటాడు, ఏంది నాకు అర్థం కాల. ఇప్పుడు మా పోటీ ఏదో ఆయనకన్నా చిన్నోళ్ళను సుదీర్ఘ అనుభవం లేనివాళ్ళను మేము మాట్లాడితే అర్థం ఉంది. అతనికి ఏం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు. పులివందలు వెళ్ళి నన్నే తిడతాడు, అది గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నన్నే తిడతాడు, ఆ రంకెలు ఏదో ఈ గుళ్ళకమ్మ గేటు దగ్గర ఏమంటున్నాను రంకెలు. నేను రంకెలు వేయటమేంటి నాకు అర్థం కాలేదు. నేను గట్టిగా మాట్లాడితే రంకెలు వేసినట్ట, మూడు ప్రశ్నలు వేస్తే చెప్పలేక రంకెలు వేసినట్ట, ఏం నువ్వు నువ్వెన్ని రంకెలు వేస్తున్నావు, ఎక్కడెక్కడ వేస్తున్నావు రంకెలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. నూరు అదుపులో పెట్టుకోకపోతే నీ కర్మ. మనం ఏం చెప్తాం, నూరు అదుపులో పెట్టుకోవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాక్షసంగా వ్యవహరిస్తున్నాడు, అధికారం కోసం అర్రులు చాస్తున్నాడు, అధికారం కోసం ఎవరినైనా తిట్టాలనుకుంటున్నాడు, అధికారం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఆయనకి అధికారం మాత్రం రాదు రాబోదు. ఓకే, బస్సులు పెట్టి దేని తీసుకొచ్చారు భజనలక? నో, ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దీస్. నేను ఒక మాట చెబుతాను సార్, ప్రాజెక్ట్ దగ్గరికి వేలాది మంది తరలి రావటం సమంజసం కాదు, న్యాయం కాదు, ధర్మం కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అయితే పర్మిషన్ ఇచ్చారు కదా మా డిపార్ట్మెంటు, 15 వేల మందికి ఇచ్చినట్టయితే ఆయన తాడు దిగేది, ఒకళ్ళకి 500 రూపాయలు ఇచ్చి తీసుకురాలేక అదే జనానంద తీసుకొస్తుంది అనేది ఇది లిమిటెడ్. ఉన్న ఊరేగింపులాగా వచ్చి అందరూ చూస్తే అది ఎక్కడ ఎలా ఉంది. ఇప్పుడు వరద ప్రవహిస్తుంది, ఎంత 2,70,000 క్యూసిక్స్ వాటర్ ప్రవహిస్తుంది, చూడండి హెవీ మిషనరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి బలం మనం అందరికీ ఇవ్వలేం కదా. ఆయనంటే ఆయనకి అద్దు అదుపు లేదు, ఆయనకు సిద్ధాంతం లేదు. ఆయన కూడా ఎవరిని పడితే మనం తీసుకొచ్చిన కాదు, బస్సులు పెట్టి తీసుకొచ్చి భజనలు చేసి ఊరేగింపులు చేసి ప్రచారం చేసుకోవడం కోసం చేశాడు. అది మా ఉద్దేశం కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చారు, వీ హ్యావ్ గివెన్ ఏ పర్మిషన్. ఏ 14 మందికి ఇస్తారంట అంటాడు, 14 మందికి ఎంతమంది కావాలి, ఎంతమంది వచ్చి ఏం చేస్తారు మీరు? నువ్వు చూసావు, చూపించారు కదా మా ఆఫీసర్స్ కూడా. వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ది ఆల్ ది ఆఫీసర్స్ ఇది అపోజిషన్ లీడర్, మీరు పర్మిషన్ ఇవ్వండి చూపించమని చెప్పాము. చూపించావు, నువ్వు మాట్లాడే వెళ్ళావు, మంచిదే. చూడటం వల్ల మాకే మంచిది, చర్చలోకి వచ్చింది. మా మేము వేసిన స్పిల్ మీద నడిచావు, మేము వేసిన కాఫర్ డ్యాముల మీద నడిచావు, సంతోషం. ఆయన కూడా కాన్ఫిడెన్స్ లేదు, భయపడతానే ఉన్నాడు లోపల, అయ్యో చాలా అయిపోయినాయి ఇక్కడ, నేను నా టైంలో ఏం కాలేదే, ఇప్పుడు చాలా చేశారు వీళ్ళు అనేటువంటి భావన ఆయనకి ఉంది. ఆయనకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత రాక్షసుడైనా, ఎంత నీచుడైనా వాడికి ఒక ఆత్మ ఉంటుంది కదా, అంతరాత్మ. అంతరాత్మ ఆయనకి చెప్పి ఉంటుంది అన్నా.